Praise the Lord. Hallelujah. 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 చిన్న వాక్యం చదువుకుందాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోచుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితురు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినం మనం విభూది బుధవారం అంటారు క్యాథలిక్స్. విభూది విభూది మీన్స్ బూడిద. మనిషి యొక్క జీవితము బూడిదలో బూడిదలాగా అయిపోతుంది. కనుక నీవు నేను ఈ దినాన దేవుడు మనకిచ్చిన ఈ 40 దినాల శ్రమల కాలాన్ని, శ్రమల కాలం అనగా దేవుడు లాటిన్ భాషలో లెంటీ డేస్ అంటారు. లెంటీ డేస్ అనగా వసంతకాలం. వసంతకాలము అనగా చెట్లు పాత ఆకులు రాలిపోయి క్రొత్త ఆకులు చిగుర్చును. అనగా ఏంటంటే మన యొక్క పాత జీవితాన్ని తీసివేసుకొని దేవుని దగ్గరకు వచ్చి మన పాపములు ఒప్పుకొని మనం పశ్చాత్తాపడినట్లయితే ఆయన ఏమంటున్నాడు, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమును మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితురు. ప్రయిద్దలాడు. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితురి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఈ దినము నేను చెప్పినట్లు లెంటీ డేస్. లెంటీ డేస్ అనగా పాత జీవితము గతించిపోయి నూతన జీవితంలో ఈ సంవత్సరం అంతయు మనలను కాచి కాపాడిన దేవుడు ఈ యొక్క 40 దినాలు మనకి ఒక అవకాశం. నీవు నేను చేసిన పాపములను ఒప్పుకొని ఆయన పొందిన గాయముల చేత మనల్ని స్వస్థత పరుస్తాడు. కనుక ఆయన గాయముల దగ్గరకు వద్దాం. ఆయనను మనము బ్రతిమిలాడి వేడుకుందాం. అయ్యా ఏం చెప్తున్నాడు, యోహాను సువార్త 1:9 ఈ విధముగా పలుకుతున్నాడు, మన పాపములను మనం ఒప్పుకొని నయ్యడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును. కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే నీ పాపములు నా పాపములు ఒప్పుకున్నట్లయితే ఆయన ఏం చేస్తారంట, హెజ్కేలు 36:26 ఈ విధంగా సెలవిస్తున్నాడు దేవుడు, నేను అన్య జనుల నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశముల నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్ము రప్పించేదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును తొలేదను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఏమన్నాడు, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. ఏంటంటే మొట్టమొదటిగా మనపై శుద్ధ జలము తొలుతాడంట. ఆ శుద్ధ జలము జల్లిన తర్వాత మన విగ్రహములను ఆరాధించిన ఆ అపవిత్రతను గురించి ఆయన తీసివేస్తానంటున్నాడు. విగ్రహారాధన అంటే విగ్రహాలనే పూజించడం కాదు. మనం ఈ లోకంలో దేవుని మరచి ఎటువైపు తిరిగి ఈ ధనం వైపు కానీ ఈ లోక ఆశల వైపు కానీ తిరిగినట్లయితే ఆయనను అవమానపరిచినట్లవుతుంది. కనుక ఆయన ఏమంటున్నాడు, మీరు మీ పాపములను ఒప్పుకున్నట్లయితే మీ మీద నేను శుద్ధ జలము చల్లి అపవిత్ర అంతయు తీసివేసేదను. తర్వాత ఏమన్నాడు, నూతన హృదయములను మీకు దయచేసేదను, నూతన ఆత్మను మీకు ఇచ్చేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తానంటాడు. రాతి గుండె అంటే మనము
ఆయన మరిచి ఈ లోక ఆశలకు బానిసలైపోయి మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఈ లోక ఆశలకు బానిసలైనప్పుడు ఆయన ఎంత బాధపడుతున్నాడు చూడండి. ఎప్పుడైతే నీవు నేను ఆయన దగ్గరకు వచ్చి మన పాపములను ఒప్పుకొని మన పాపముల మీద పశ్చాత్తాపడినట్టుగానే ఉన్నాడు, మీపై శుద్ధ జలములను చల్లి నూతన హృదయము, ప్రియ సహోదరి సహోదరుడ, నూతన హృదయం నీకు కావాలి అంటే ఈ దినము విభూది బుధవారం. విభూది అంటే సమస్తమును కాల్చివేసి బూడిదలా నీ యొక్క అపవిత్రం తీసివేసుకున్నట్లయితే ఆయన ఏమంటున్నాడు, నీ మీద శుద్ధ జలము జల్లి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తానంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ దినమును, ఈ దినాల నుంచి మనకి దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు, 40 దినాలు. ఈ 40 దినాలలో నీవు ఆయన దగ్గరకు వచ్చి మారు మనసు పొందినట్లయితే నీ మీద శుద్ధ జలము తల్లి నీకు నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు. ఈ సంవత్సరం అంతా నువ్వు ప్రార్థనాపరుడై ఉండొచ్చు, ఏదో ఒక విషయంలో లోటుకు పడిపోయి ఉండవచ్చు, ఈ లోక ఆశలకు బానిసలైపోయి ఉండవచ్చు. కనుక ఆయన నిన్ను నన్ను అంటున్నా, నా దగ్గరికి రా, నీ పాపములు ఒప్పుకో, నేను నిన్ను శుద్ధ జలం తల్లుతాను, మీలోని రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తానన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పోయినసారి మనం ఏం చేసాం, పోయిన వాక్యంలో 7 ముద్రలు 7 బాకాలు 7 పాత్రల గురించి తెలుసుకుని ఉన్నాం. కనుక ఈ దినం మనం ఏం చేద్దాం, యేసు ప్రభు వారు పొందిన గాయముల గురించి తెలుసుకుందాము. ఆయన ఈ విధముగా సెలవిస్తున్నాడు చూడండి, ఈ విధముగా సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, నీ కోసం నా కోసం రికన్సోలియేషన్, మొట్టమొదటిగా నిన్ను నన్ను సమాధానపరుస్తానంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ఉగ్రత మీ మీదకి రాకుండా మనకు సమాధానాన్ని కలుగు చేస్తానంటూ ఉన్నాడు. రిడెంప్షన్ మీన్స్ విమోచన, అంటే ఏంటి, మన పాపముల విషయమై విమోచన కలిగిస్తానంటూ ఉన్నాడు. శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడుతున్నాము. మన పాపములు ఎప్పుడైతే ఒప్పుకుంటామో మనం పరిశుద్ధపరచబడటానికి ఆయనను హస్తము చేయ మనల్ని తాకి ముట్టి. నెక్స్ట్ జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడుతున్నాడు. ఎప్పుడైతే నీవు నేను ఆయన దగ్గర పాపములు ఒప్పుకున్నట్టు ఏమంటున్నాడు, నీతిమంతులుగా చేస్తానంటున్నాడు. 4, 8 శాల్వేషన్, రక్షణ, రక్షణ అనుభవంలోనికి నడిపిస్తానంటున్నాడు. రోమిలకు రాసిన పత్రికలో ఏం చెప్తున్నాడు వినండి, 10:13 నా నామం బట్టి ప్రార్థన చేయువాడెవడు వాడు రక్షింపబడును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యాక్సెస్ టు గాడ్, 9, దేవుని యొక్క పరలోకానికి ప్రవేశిస్తానికి ఏమంటున్నాడు, యాక్సెస్ టు గాడ్. Hebrews 10:19 Ephesians 2:13 చదవటానికి టైం లేదు కాబట్టి. నెక్స్ట్ విక్టరీ, విజయం, ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, దేవుని యొక్క రక్తము చేత మనము కడగబడి విజయాన్ని చేకూరుస్తానంటున్నాడు. నెక్స్ట్ హీలింగ్, స్వస్థత, 1 Peter 2:24 అది ఏంటి, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత. స్వస్థత అంటే 2 రకాలు, ఈ లోకపరమైన స్వస్థత, 2వది ఆత్మీయ స్వస్థత మనకిస్తానంటున్నాడు దేవుడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడ, ఈనాడు మనం నేర్చుకున్నాయి హీలింగ్, డెలివరెన్స్, విక్టరీ, యాక్సెస్ టు గాడ్, సాల్వేషన్, నెక్స్ట్ జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడుతు, రిడెంప్షన్, విమోచన. ఇవన్నీ నీకు నాకు ఎప్పుడైతే ఆయన పాపం ఒప్పుకున్నట్లయితే ఆయన నిన్ను నన్ను ఏమంటున్నాడు, నిత్య జీవానికి వారసులు చేస్తానంటున్నాడు, పరలోకానికి వారసులు చేస్తానంటున్నాడు. కనుక ఆయన చూడండి,
ఆయన నీ కోసం నా కోసం సిలువ మీద పడిన, సిలువ మీద కొట్టబడి ఆయన చేతులకు మేకులు కొట్టించుకున్నాడు, ఆయన కాళ్లకు మేకులు కొట్టించుకున్నాడు, ప్రక్కలో బళ్ళెముతో పొడిపించుకున్నాడు, రక్తం నీరు ఒకటిగా కారింది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, ఆయన ఏడు స్థలాల్లో బాధలు పడ్డాడు. ఏడు స్థలాల గురించి మనం తెలుసుకుందాం. ఒకటి, గచ్చిమైన తోటలో ఆయన చెమట రక్త బిందువులుగా మారేటట్టు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అంటే ఎంత లీనమై ప్రార్థన చేశాడో, నీవు నేను ప్రార్థన చేస్తున్నావు ఎంతవరకు ఆయన సన్నిధిలో కూర్చొని నిమగ్నమై చేస్తున్నామో చూడండి. ఆయన వెళ్ళి గచ్చిమైన తోటలో ప్రార్థన చేసి ఆయన చెమట రక్తముగా మారిందంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా, వరీ సిన్, హీలింగ్ ఆఫ్ ఎమోషనల్ లైఫ్ టు బి లైక్ హిమ్. వరీ అంటే ఆవేదన చెందటం, గలిబిలి గందరగోళం, ఇది వరీ చెందుతూ ఉంటాం మనం. ఆయన నీకోసం నా కోసం వరీ చెంది మనలోని దీన్ని తీసివేస్తున్నాడు. మూడవదిగా, యెషయా గ్రంథం 30:6 చూసినట్లయితే, హీలింగ్ ఆఫ్ ఇమేజ్ అంటే ఏంటి? మనలోని బలహీనతలన్నిటినీ తీసివేసి ఆయన రక్తము చేత నిన్ను నన్ను కడగడానికి సిద్ధముగా ఉన్నాడు. యెషయా గ్రంథం 50:6. మళ్ళీ హీలింగ్ ఆఫ్ యువర్ మైండ్, ప్రైజ్ ద లార్డ్. మన తలంపులు, మన మెదడులో ఉన్న ఆలోచనలను ఆయన హీలింగ్ చేయటానికి ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టించుకున్నాడు. ముండ్ల కిరీటం పెట్టించుకొని ఎంత బాధపడ్డాడో నీవు నేను ఒకసారి ఆలోచిస్తున్నాము. ఈ లోకపరంగా ఈ లోక ఆశలకు బానిసలైపోతున్నాము, కానీ ఆయన పొందిన గాయముల చేత నిన్ను నన్ను ఇహలోక మాల్యం నుండి తీసివేసి పరలోకానికి వారసుడు చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరుడు, Mark 15:17, అదే హీలింగ్ ఆఫ్ యువర్ మైండ్, ముండ్ల కిరీటం పెట్టుకున్నాడు. తర్వాత 1 Peter 2:24, తానే తాను పొందిన గాయముల చేత మన పాపముల కొరకు శరీర స్వస్థత, ఆత్మీయ స్వస్థత ఇస్తానంటున్నాడు. జాగ్రత్తగా ఆలోచిద్దాం ఒకసారి. కీర్తన 90:17, Luke 9:62, ఆయన చేతిలోని గాయములోత నీ చేతి పనిని ఆశీర్వదించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేతులకు మేకులు కొట్టించుకున్నారు. ఎందుకంట? నీవు నేనే చేసే చేతి పనుల ద్వారా ఆశీర్వదించబడటానికి ఆయన చేతులకు గాయాలు కొట్టుకున్నాడు. అదేవిధముగా కాలుకి మేకులు, మన నడత బాగు చేయడానికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంత వినయ విధేయతతో ఆయన కాళ్ళకు మేకులు కొట్టించుకొని నీవు నేను సరి అయిన నడత నడవడానికి ఈ లోకంలో బానిసలై, సాతానికి బానిసలై ఇటు పడితే అటు తిరగకుండా ఆయన ఏం చేశాడు? ఆయన కాళ్ళకు మేకులు కొట్టుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, వై గాడ్ డిమాండెడ్ బ్లడ్, దేవుడు రక్తాన్ని ఎందుకు కోరుకున్నాడు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేర్ ఇస్ ఎ లైఫ్ ఇన్ ద బ్లడ్. హేబేలు తన మందను ఆఫర్ చేశాడు, హేబేలు చేశాడు, కానీ కయీను అర్పణ లెక్క పెట్టలేదు. దేవునికి ఏంటి? ఆదిలో ఆదాము అవ్వల కోసం అవేవి కట్టుకున్నప్పుడు ఆయన చూసి మీరు ఎక్కడ ఉన్నారు, మేము దూరంగా ఉన్నాడు ఈ లోక జ్ఞానాన్ని వచ్చేసింది. ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? ఒక గొర్రెను బలి ఇచ్చి ఆ గొర్రె చర్మంతో వారికి దుస్తులు ధరించాడు. చూడండి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ ఆదినాల్లోనే దేవుడు రక్తాన్ని కాచి వారిద్దరి కోసం చర్మపు చొక్కాలు తొడిగించి బయటికి పంపించి వేశాడు. ఆదికాండం
ఏడో అధ్యాయం రెండవ వచనం, ప్రతి జాతి జంతువులను తీసి, దెర్ ఈజ్ ఎ నో బ్లడ్ ఇన్ వెజిటబుల్స్. కయ్యను వర్తించింది బలి దేవుడు ఎందుకు వర్తి తీసుకోలేదు అంటే, అతను మంచి హృదయముతోటి దేవుని దగ్గరికి రాలేదు. అదేం చేశాడు, నేను పంటలు పండించేవాడిని కాబట్టి నా దగ్గర ఉన్న ఇవే, అతని అన్న దగ్గరికి వెళ్ళి ఆయన అడిగినట్లయితే అతను కూడా బలికి గొర్రెలను ఇచ్చేవాడు. కానీ అన్న దగ్గరికి వెళ్లకుండా అయిష్టంగా పండిన పంటలను తీసుకొచ్చి దేవునికి అర్పించినప్పుడు దేవుడు ఇష్టపడలేదు. చూసారా, మీరు నేను కూడా దేవునికి హృదయాన్ని అర్పించాలి. బలులు కాదు, బలులు ఆ దినాలలో, బా దినాలలో బలులు ఎలా ఉండేయంటే, నేను పాపం చేశాననుకోండి, నేను గొర్రె పిల్లను యాజకుని దగ్గరికి తీసుకుని వచ్చి యాజకుడు ఏం చేసేవాడు, దానిని గొర్రెపై దాని మనపై తల ముంచి మన పాపములు ఒప్పుకునేటట్టు దేవునికి అర్పణించడానికి ఆ గొర్రె పిల్లలను బలి ఇచ్చేవాడు. ఇప్పుడు పడితే అప్పుడు పాపాలు చేస్తూ వృద్ధాక దేవుని దగ్గరకు గొర్రెలను బలి అర్పిస్తానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ దినాలలోనే చెప్పాడు. ఆ దినాలలోనే ఆయన ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాడు. ఆదికాండం 3:15 చూద్దాం ఒకసారి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3:15 మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగు చేసిన, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట, ఆయన స్త్రీతో నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదను. ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు ఆయన మడవ మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదము నేను మిక్కిలి హెచ్చించేదను, ప్రైజ్ ద లార్డ్. వేదనతో పిల్లలను కనేదవు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ దినాల్లోనే ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాడు. ఆదిలోనే దేవుడు మరియ గర్భమందు పవిత్రాత్మ ద్వారా ఆయనను జన్మించేటట్లు చేశాడు. దేవుని ఇద్దరు కలయికలు కాకుండా, ఇద్దరు కలయికల్లో పుట్టిన వాళ్ళలో ధన్యుడెవరు అంటే బాప్తిస్త యోహాను. ఈ లోకంలో ఎవరూ లేరు, జాన్ బాప్టిస్ట్ ఒకడే. ఈ లోకపరంగా మానవులలో అత్యున్నత స్థితిలో ఉన్నవారు ఎవరంటే బాప్తిస్త యోహాను. అదేవిధముగా మరియ తల్లి ద్వారా పుట్టిన యేసు ప్రభు వారు రక్షకుడు. ఈయనేమన్నాడు, ఆయన చెప్పుల వారు ఇవ్వటానికైనా కానీ నేను అర్హుడనని కాదని చెప్పాడు. మరి నీవు నేను ఈ దినంలో ఆయనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నీవు నేను ఎంతవరకు మర్యాద ఇస్తున్నాం, ఆయన యొక్క మాటలను ఆలకించి ఆయన వాక్యముల ద్వారా మనం ఎంతవరకు జీవిస్తున్నాం ఒకసారి ఆలోచిద్దాం. ప్రియ సహోదరి, సహోదరుడు, చూడండి, దేవుడు రక్తాన్ని ఎందుకు కోరుకున్నాడు? దెర్ ఈజ్ ఎ లైఫ్ ఇన్ ద బ్లడ్. ఎవరి బ్లడ్లో లైఫ్ ఉంది? మానవుని బ్లడ్లో లైఫ్ ఉంది, కానీ జంతువుల బ్లడ్లో లైఫ్ లేదు. అది ఆ దినాలలో గొర్రెలను, మేకలను, కోడిదూడలను తెచ్చి పొద్ద ప్రొద్దాక పాపాలు చేసి మరలా మరలా అదే పాపములు చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఆయన ఏం చేశాడు, నా కుమారుణ్ణి మీకు బలిగా ఇస్తాను. చూడండి, ఆయన మాట ప్రకారం సిలువపై మేకులను కొట్టించుకున్నాడు, కాళ్లకు మేకులు కొట్టించుకున్నాడు, వీపు మీద ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడు, వీపంతా నలిగిపోయింది, వీపు మీద ఒక్క చిన్న స్థలము కూడా లేకుండా. ఆ కొరడాలు ఎలా ఉంటాయి, ఇనుముతో కూడిన కొరడాలు. మరి ఆయన ఎవరి కోసం సహించాడు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా?
మేము 33,000 కోట్ల దేవతలకు బలి అర్పిస్తాం అంటుంటారా? కాదు. ఈ ప్రపంచంలో నీకోసం నా కోసం బలి అర్పణ చేసింది ఎవరు అంటే యేసు ప్రభు వారు. 39 కొరళా దెబ్బలు కొట్టారంటే వీపు ఏమైపోయి ఉంటుందో ఒక్కసారి ఆలోచిద్దాం. మరి వీపులో ఒక్కటి కూడా, బాడీ అంతా నలిగిపోయింది. ఒక ధ్యాన కేంద్రంలో ఒక ఆవిడ ఏం చేసింది, వెళ్ళి స్వస్థత, ఆమె రెండు కిడ్నీలు చెడిపోయినాయి అంట. రెండు కిడ్నీలు చెడిపోయినప్పుడు డాక్టర్లు ఇంకా కిడ్నీ మారిస్తేనే బతుకుతావు లేకపోతే లేదు అని చెప్పినప్పుడు ఆవిడ ఏం చేసిందంట, యేసు ప్రభు వారు శిలువ మీద మరణించిన స్వరూపము దగ్గరకు వచ్చి, అయ్యా నీ బాడీ అంతా నలిగిపోయింది, కిడ్నీలన్నీ బాగానే ఉన్నాయి కదుగా, నీ రెండు కిడ్నీలు నాకు ఇవ్వమని చెప్పి ఆవిడ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసిందంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక అన్యురాలు వచ్చి దేవుని దగ్గరకు ప్రార్థనతో విన్నపం చేసిందంటే చూడండి, ఏమీ తెలియదు ఆవిడకి. బైబిల్ అంటే ఏంటో తెలియదు, యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు. కానీ ఎవరో నీలాంటి వాళ్ళు నాలాంటి అమ్మారా ప్రార్థనకు వెళ్దామని ధ్యాన కేంద్రానికి తీసుకువెళ్ళినప్పుడు ఆవిడ ఏం చేసింది, ప్రార్థన చేసింది. చూడండి, వెంటనే స్వస్థత వచ్చింది. ఆవిడ వెంటనే వారి ఊరు వెళ్ళి ఆవిడ యొక్క కిడ్నీలు డాక్టర్ గారికి చూపించినప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంట, అమ్మా నీ రెండు కిడ్నీలు బాగా ఉన్నాయి, క్రొత్తవిలాగా ఉన్నాయని చెప్పారంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు దగ్గరకు మనం నిరీక్షణతోటి వెళ్ళినట్లయితే ఆయన నిన్ను నన్ను ఆయన గాయముల ద్వారా మనకు స్వస్థత, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత. కనుక నీవు నేను ఆయన పడిన బాధలను ఒకసారి ఆలోచిద్దాం. ఈ 40 దినాలలో మనం దేవుని దగ్గరకు వెళ్ళి నీ జీవితాన్ని బూడిదలాగా చేసుకొని రాలిపోయిన ఆకులు వలె, రాలిపోయిన ఆకులు అనే పాపములను నీలో నుండి తీసివేసుకొని చిగురించే ఆకుల వలె నీ జీవితాన్ని దేవునికి సమర్పించడానికి ప్రయత్నించండి. నీకు నాకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం లెంట్ సీజన్. కనుక ప్రియ సహోదరి సహోదరు, ఒకసారి ఆలోచిద్దాం, దేవుడు నిన్ను నన్ను ఏం కోరుకుంటున్నాడు, దాన్ని మనం తీసివేసుకోవటానికి ప్రయత్నిద్దాం. చూడండి, ఇస్సాకు బలిపీఠము కట్టి ఆయనకు బలి అర్పించాడు. మొట్టమొదటిగా అబ్రహాము, అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు. బలి అర్పించి ఆ దినాలలో దేవుని ద్వారా ఆయన యొక్క ఆశీర్వాదాలు, ఆయన యొక్క కృప తరతరాలకు వచ్చేటట్టు వాళ్ళు చేశారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు 12 సంతానాలలాగా 12 కుటుంబాలు దేవుడు ఆశీర్వదించాడు. నీతిమంతులుగా తీర్చబడాలి అంటే మొట్టమొదటి మనకు కావాల్సింది రోమా 5:9. నీతిమంతులుగా తీర్చబడాలంటే ఏంటి, విశ్వాసము, కృప మనకు కలిగి ఉండాలి. శరీర స్వస్థత, ఆత్మీయ స్వస్థత, ధర్మశాస్త్ర శాపము నుండి విడుదల. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తము ద్వారా మనము కడగబడ్డాం. మరి ఇప్పుడైనా నీవు నేను జీవగ్రంథములో నా పేరు వ్రాయబడి ఉన్నదా లేదా అని ఆలోచించామా లేదా, ఒక్కసారి ఈ దినం ఆలోచిద్దాం. దేవుని దగ్గరికి వద్దాం. దేవుని మన పాపములను ఒప్పుకొని ఆయన కృప పొంది జీవగ్రంథంలో పేర్లు లిఖింపబడేటట్టు చేద్దాం. ఏమంటున్నాడు అక్కడ, ఎవరి పేరైతే జీవగ్రంథము వ్రాయబడలేదు వారిని అగ్నిగుండములో త్రోసివేస్తానంటున్నాడు దేవుడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, ఈ 40 దినాలలో నీవు నేను ఆయన దగ్గరకు వచ్చి నూతన జీవాన్ని, నూతన ఆత్మను పొందుకోవటానికి ఆయన ఏమంటున్నాడు, నీ పాపములను నీ ఒప్పుకున్నట్లయితే నీపై శుద్ధ జలము తల్లి నిన్ను పవిత్రునిగా చేస్తానంటున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా,
ఆయన దగ్గరకు వద్దాం, ఈ 40 దినాలను వ్యర్థము చేయకుండా నూతన జీవాన్ని నూతన ఆత్మను పొందటానికి. అంటే ఈ 40 దినాలే కాదు, 40 దినాల తర్వాత కూడా దానిని కంటిన్యూ చేయాలి, చేయకపోతే వ్యర్థం. ఇప్పుడు ఏమంటున్నాడు యజ్ఞేల్ గ్రంథంలో, మారు మనసు పొంది పాప జీవితంతో జీవించినట్లయితే నిత్య నరకానికి అగ్ని వారసుడు అవుతున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, ఒకసారి ఆలోచిద్దాం, నిత్య దైవానికి వారసుడు ప్రయత్నిద్దాం, దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించనుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటివరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడినందుకు వందనాలు, స్తోత్రాలు. చెప్పబడిన వాక్యం నాయన తండ్రి ఫలప్రదముగా జరిగించడానికి ఒక్క ఆత్మలను రక్షించేటట్టు సహాయం వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా మా కుటుంబాన్ని మీ పాదముల దగ్గర పెడుతున్నాం తండ్రి. కిషోర్ను తవ్వితను వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా దివ్యను, దివ్యకి ఇచ్చిన భర్త నవీన్ను వారికి ఇచ్చిన బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా మూడో కుమార్తెను మెరిసిని మీ పాదముల దగ్గర పెడుతున్నాం తండ్రి. మెరిసిని అరవిందును మీ పాదం దగ్గర పెడుతున్నాం తండ్రి. వారిని ఆశీర్వించి ఆ యొక్క గృహంలో ఒక నూతనంగా ఒక బిడ్డను దాయిచ్చామని వేడుకొంచున్నాం తండ్రి. వారు రాకపోకలో తోడు నీడుగా ఉండి మీరే ఘనత మహిమా ప్రభావాలు పొందుకోమని, ఈ వాక్యం ద్వారా అనేక మంది మారు మనసు పొంది నిన్ను ఘనపరిచే బిడ్డలుగా తీర్చిదిద్దామని మా ప్రభు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామం అతి వినయం తడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.